పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన బీసీ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీలకు రాజకీయ పరంగా అన్యాయం జరుగుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బంధు పథకాన్ని అమలు చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రిండిపోలు రామూర్తి, లా కృష్ణ, రఘుబాబు, సోమయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు ప్రైవేట్ కోచింగ్లలో డబ్బులు పెట్టి తీసుకోవాలని, బీసీ స్టడీస్ ఫ్రీగా స్టైపెండ్ ఇచ్చి ఫ్రీగా ఇలా కోచింగ్ ఇవ్వాలని 20 ఏళ్ళ కిందనే పోరాటం చేశాను. అప్పుడు మనకు ప్రతి బీసీ స్టడీలు వచ్చాయి. అదేవిధంగా కాలేజీ ఆస్తాలు, గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ప్రతి స్కీమ్ వెనుక మన బీసీ సంఘం యొక్క పోరాటం వల్లనే ఇవన్నీ వచ్చాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ స్కీమ్, ఇవన్నీ మీకు ఇక్కడనే పక్కకి ఛత్తీస్గఢ్ ఉంది, అక్కడ ఏమైనా ఉన్నాయో మీరు చూడాలి, చుట్టాల పక్కన ఉంటారు, అంటే ఏం లేదు. ఇవన్నీ మనం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 50 సంవత్సరాలుగా నిరంతరం నాకు కూడా గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, మొత్తం వర్తచ్చు. మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యి గ్రూప్ డిస్కషన్, మీరు అందరూ గ్రూప్ డిస్కషన్ అయితే వేరే వాళ్ళందరూ చెప్పించుకోవడం, గ్రూప్ డిస్కషన్ చేయడంతో సబ్జెక్టు మనము సబ్జెక్టు మెమరీ పెట్టుకోవడం కాదు, సబ్జెక్టును డైజెషన్ చేసుకోవాలి. డైజెషన్ చేసుకుంటే ఏ యాంగిల్, మల్టీ డైమెన్షన్, ఏ యాంగిల్ క్వశ్చన్ వచ్చినా మీరు దానికి మల్టిపుల్ క్వశ్చన్ కానీ, షార్ట్ ఫిల్ క్వశ్చన్స్ కానీ, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏది వచ్చినా దాన్ని మీరు రాయగలుగుతారు. కాబట్టి మళ్ళొకసారి వచ్చినప్పుడు మిగతా ఎందుకంటే నాకు స్టడీ టచ్ కూడా లేదు. ఈ మధ్య ఎన్నేళ్ళైందో నా సబ్జెక్టు ఏ టీతో క్లోజ్ అయ్యాయి. 40 రెండు ఏళ్ళ నుంచి సబ్జెక్టులు ఏది కూడా టచ్ లేదు. ఇంగ్లీషే మర్చిపోయినా, ఈ ఉద్యమాలలో పడి, మీటింగ్లలో పడి తెలుగులో మాట్లాడుకుంటాయి. ఇప్పుడు ఢిల్లీకి పార్లమెంట్కి వెళ్ళాక అది మాట్లాడదండి, లాంగ్వేజ్ వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో లీనమైన బీసీ ఉద్యమంలో లీనమైపోయినా, మా జాతికి ఇవి కావాలి, అది కావాలి, ఉద్యమాలు, మీటింగ్లు, ప్రజలు చేస్తే ఏం చేయాలి, బహిరంగ సభలు పెట్టి వీళ్ళకు ఉద్యమ స్ఫూర్తిగా చేయాలి, వీటి మీదనే టైం అంతా పోయింది. కాబట్టి మీరందరూ కూడా యువకులు, భవిష్యత్తు మీద ఇంతవరకు మనకు చాలా అన్యాయం జరిగింది పేద కులాలకు, ఇప్పుడు మీరందరూ మీ బాధ్యత, సామాజిక బాధ్యతగా ఈ కులాల గురించి పోరాడాల్సినటువంటి బాధ్యతను మీకు తీసుకుందామని తీసుకోవాలి.